అంటే నా పూర్వీకులు ఎవరిని ఆరాధించారు, ఎవరిని సేవించారు, అసలు ఎందులో నుంచి మేము ప్రయాణం చేశాం అనేది తెలుసుకున్నాం. మీకు ఒక ఫోటో చూపిస్తాను చూడండి, అది అది పుస్తకం. ఈ బ్రహ్మగారి చరిత్ర నేను చదువుతున్నాను. అంతకు అన్ని పూజలు, అన్ని వెంకటేశ్వర స్వామి అని, రాముడని, కృష్ణుడని, శివుడని, విష్ణు అన్నీ చేశాము. ప్రత్యేకంగా ఈయన గురించి బాగా ఎక్కువ ఇష్టంతో భక్తి చేశాను. కానీ మనసులో అసమాధానం వెంటాడుతుంది, ఏదో వెలితి కనపడుతుంది. నేను ఫాలో అవుతున్నాను, కానీ నేను ఫాలో అవుతున్నది సంపూర్ణ సత్యమేనా, వీళ్ళందరూ కూడా నిజంగా దైవములేనా, వీరు నాకు మోక్షాన్ని ప్రసాదిస్తారా, వీళ్ళని ఆశ్రయించడం ద్వారా నేను నెమ్మది పొందగలుగుతానా, చచ్చిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళగలుగుతానా అనే ఆలోచన నాకుంది. ఎందుకంటే ప్రతి మనిషికి మరణం ముగింపు కాదు, మరణం తర్వాత మళ్ళా జీవితం ఉంది అని అన్ని మత గ్రంథాలు చెప్పాయి. ఖురాన్ గ్రంథం చెప్పింది, బైబిల్ గ్రంథం చెప్పింది, అలాగే హైందవ సాహిత్యం పురాణాలు కూడా చెప్పాయి. కాబట్టి మానవుడికి చావే ముగింపు కాదు, చచ్చిన తర్వాత మళ్ళా జీవితం ఉంది అని ఈ సాహిత్యాల్లో తెలుసుకుని బ్రతికితే, మహాబ్రతికితే 70-80 బ్రతుకుతాం, తర్వాత ఇటుగుడి చేస్తాం. బ్రతుకులో నెమ్మది లేదు, చచ్చినా కూడా నరకం ఉంది అంటున్నారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటని చెప్పని, బ్రతుకులో సమాధానం దొరుకుతుందా? అది అందని ద్రాక్ష పండేనా? పోనీ సరే, బ్రతుకులో అశాంతి ఉన్నా చచ్చిన తర్వాత నా మోక్షానికి చేరతామా, నేను సరైన మార్గంలోనే ఉన్నానా అని న్యాయంగా ఆలోచించా. తప్ప రైట, సహజంగా నా మతం గొప్ప, నా మతం గొప్ప అని కొద్ది కాలం ఆలోచించాను. కానీ తర్వాత నేను ఉన్నది రైటా రాంగ అనేది కూడా వెతుక్కున్నాను. సరే, బ్రహ్మంగారి పుస్తకం చదువుతూ ఉన్నాను. నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా భావించినటువంటి వాళ్ళు సృష్టికర్త బ్రహ్మ, స్థితికర్త విష్ణు, లయకర్త శివుడు. సృష్టి, స్థితి, లయ కారకులు ముగ్గురు, వాళ్ళని త్రిమూర్తులు అంటారు. ఈ త్రిమూర్తులు పెద్ద దేవుళ్ళు, వీళ్ళకంటే మించిన వాళ్ళు ఎవరూ లేరు, వీళ్ళే టాప్ అనేది నా అభిప్రాయం. ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానం చదువుతూ ఉంటే, ఇది ఈ జవంగుల నాగభూషణ్ దాస్ గారు రచించినటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం అండి, చివరిలో ఒక ఫోటో చూశానండి. ఈ ఫోటో అదిగో మీకు చూపిస్తున్నాడు చూడండి, కలర్ ప్రింట్ వచ్చింది చూడండి. ఈ కలర్ ప్రింట్ని కొంచెం అబ్జర్వ్ చేయండి. మధ్యలో ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, పైన లార్డ్ విశ్వకర్మ అని ఉంది. ఒట్టి మాటలు చెప్పడం కాదు, ఏదన్నా ఆధారం చూపించాలి, అందుకని మొత్తం సమకూర్చి తీసుకొచ్చా మీకోసం. ఆ పేరు చదవండి, లార్డ్ విశ్వకర్మ అని ఉంది. ఈ మధ్యలో ఆయన ఉన్నాడు. నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనుకుంటున్న ముగ్గురు నమస్కరిస్తున్నారు ఆయనకి. ఆయన వాళ్లే కాదు, వాళ్ళ భార్యలు, ఇతర దేవతలు మొత్తం కలిసి ఆయనకు సాగిలు పడుతున్నారు, ఆయన్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఒక పక్క శివుడు ఆయన ఆరాధిస్తున్నాడు, విష్ణు ఆరాధిస్తున్నాడు, బ్రహ్మ ఆరాధిస్తున్నాడు, దేవతలు ఆరాధిస్తున్నారు. ఇదిగో కింద సరస్వతి, లక్ష్మి వీళ్ళు కూడా ఆరాధిస్తున్నారు. మొక్కించుకునేవాడు గొప్ప, మొక్కేవాడు గొప్ప అని ఆలోచించా. మీరు చెప్పండి, ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? మొక్కించుకునేవాడే గొప్ప కదా. అదే సృష్టికర్త బ్రహ్మ అనుకున్నాను, బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ వచ్చి ఆయనకి నమస్కారం చేస్తున్నాడు, ఈయన ఊర్రా బాబు అని చెప్పని అనుకుంటే, ఆయన గురించి లార్డ్ విశ్వకర్మ అని ఉంది. అప్పుడే చదవటం ఆ పేరు, అంతకుముందు ఆయన గురించి ఏం తెలియదు నాకు. వీళ్ళందరూ దేవతలంతా కలిసి ఆయనకి మొక్కుతున్నారంటే బహుశా ఇతడు పెద్ద దేవుడై ఉంటాడు, ఇతను మెయిన్ అయి ఉంటాడు. ఇతని స్టోరీ నాకు ఎట్ట దొరికిద్దబ్బా అని చెప్పని ఆలోచన చేసుకుంటూ ఉన్నాను. అక్కడక్కడ విచారించాను, కానీ ఆయన చరిత్ర ఎక్కడ దొరకలేదు నాకు. ఓ రోజు చిలకదూరుపేట ఆర్యవైశ్య గ్రంథాలయంలో, పురుగు మందుల షాపు పైన ఉంటుంది కదా గ్రంథాలయం తెలుసుగా, ఆ గ్రంథాలయానికి వెళ్ళి దాశరథి రంగాచార్య గారు తెలుగులోకి అనువదించినటువంటి చతుర్వేద సంహిత తీసుకున్నాను. చతుర్వేద సంహిత తీసుకొని ఫస్ట్ ఋగ్వేద సంహిత తీసుకున్నాను. అదిగో పడింది చూడండి అక్కడ ఋగ్వేద సంహిత. మీరు కూడా దొరుకుతుంది మార్కెట్లో, 1800 ఏమో పెడితే మీకు కూడా దొరుకుతుంది, తెచ్చుకొని స్టడీ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఏమండి, రోజులు లెక్కేసుకుంటే మొత్తం కలిసి మనం 100 ఏళ్ళు బతికితే మనం బతికే రోజులన్నీ 36,500 రోజులు, మొత్తం కలిసి 50 ఏళ్ళు కూడా బతకం. ఏది 100 ఏళ్ళు బతికితే 36,500 రోజులు మనం బతుకుతుంది.
36,500 రోజులు ఎవరు బతుకుతున్నారు? ఏదో జొన్నన్నో రాగన్నో సజ్జన్నో అవి తిన్నోళ్ళు కాస్త ఒక 90 దాకా బతుకుతున్నారు. ఇప్పుడంతా 30 దాటితే షుగరు, 40 దాటితే పొగరు, అంటే బీపీ అంతా వచ్చేస్తుంది. ఇప్పటికే 30 అయిపోయినోళ్ళు, ఇంక ఉంది 30-40 అనుకుందాం, 30 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికే. కొంతమందికి 40 అయిపోయింది, కొంతమందికి 50 అయిపోయింది, కొంతమందికి 60 అవుతుంది. 60 ఏళ్ళకు వచ్చి కూడా ఇంకా ఆశ, నేను ఇంకా గట్టిగా బతుకుతాను, ఇంకో 40 ఏళ్ళన్నా బతుకు, ఏం బతుకో, ఏదో నీ అంటే భ్రమపడుతున్నావు అట్లా. అంటే చాలా తెలివిగా మోసం చేసుకుంటుంటాడు మనిషి అట్లా. ఇప్పటికే 60కి వచ్చిన వాడు ఇంకా మహాబతికితో 10 15 ఇప్పటి కాలాన్ని బట్టి. ఒక 15 సంవత్సరాలు ఆయుష్కాలం తీసుకుందాం, లేదా 30 ఏళ్ళు ఆయుష్కాలం తీసుకుంటే 10,000 10,000 చిల్లర వస్తుంది రోజులు, 10,000 చిల్లర వస్తుంది, 11,000 రోజులు కూడా లేవు. ఏది 30 ఏళ్ళ వయసు వచ్చిన వాళ్ళు ఇక బతకబోతున్న రోజులు ఓ 10,000 పై చిల్లుకుంటే అంతే. ఇప్పటికే 50 వచ్చిన వాళ్ళకి ఇంకా తగ్గిపోద్ది, 60 వచ్చిన వాళ్ళకి ఇంకా తగ్గిపోద్ది, ఇంకా రోజులు లెక్కేసుకోవటమే. ఒరే ఏంద్రా మమ్మల్ని సావు 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 గురించి చెప్పి బెదిరి పెడుతున్నావు అనుకోకండి, నేను వాస్తవం చెబుతున్నా, దడుచుకుంటే నా తప్పు కాదు, అది నువ్వు నిజం చెబుతున్నా. ఎందుకంటే ఇకనైనా కళ్ళు తెరవండి బాబు, అంత రక్త మాంసాలే, ఏ చిన్న అవయవం తేడా పడినా ముసుగేయటమే, ముఖానికి ముసుగేయటమే. అందరూ వస్తారు అట్ట అయిపోయిందా అంటారు, తీసుకెళ్ళి భూస్థాపన చేసేస్తారు, 11 రోజు 15 రోజు దినం చేస్తారు. క్రైస్తవులు అయితేనే జ్ఞాపకార్థ కూటం పెడతారు, అయిపోయిన తర్వాత ఆ జ్ఞాపకాలు కూడా ఒక సంవత్సరంలో మర్చిపోతారు. ఇంకేం ఉండదు సోదరా, ఎంతటి వాడికైనా ఇదే జీవితం కాబట్టి, ఉండేది కొద్ది రోజులు కాబట్టి జీవిత సత్యం తెలుసుకోవాలి. అందుకని చెప్తున్నాను, ఋగ్వేద సంహిత చదువుతుంటే అందులో నేను బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చూసినటువంటి విశ్వకర్మను గురించినటువంటి సందేశం ఒకటి దొరికింది నాకు. చూడండి, ఋగ్వేద సంహిత మొదటి భాగంలో అక్కడ పేజీ నంబర్ కూడా వేస్తుంది, ప్రజాపతి అని ఒక ఆయన కనపడుతున్నాడు, ఆయనకి మొత్తం 39 పేర్లు ఉన్నాయి. 39 పేర్లలో 17వ పేరు చూడండి, కనపడుతుందా మీకు ఏమనుంది? ప్రజాపతిర్వై విశ్వకర్మ అనుందా? సరే, 2వ పేరు చూడండి, ప్రజాపతిరగ్ని. ప్రజాపతి అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు మొత్తం 39 పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో మొదటిది ప్రజాపతి, 2వది ప్రజాపతిరగ్ని, 3వది ప్రజాపతిర్వై మనః, ప్రజాపతిర్వై వాచస్పతి, సంవత్సరోవై ప్రజాపతి, యజ్ఞ ప్రజాపతి, ప్రజాపతిర్వై సవిత, ప్రాణాహి ప్రజాపతి, అన్నం వై ప్రజాపతి, పతద్వై ప్రజాపతి, ప్రజాపతిర్వై భూతాః, ప్రజాపతిర్బంధు, ప్రజాపతిర్వై హిరణ్యగర్భ, ప్రజాపతిర్వై చంద్రమా, ప్రజాపతిర్వై మహందేవా, ప్రజాపతిర్వై మను, ప్రజాపతిర్వై విశ్వకర్మ. ఈ విధంగా మొత్తం చాలా పేర్లు ఉన్నాయి, ఇవన్నీ ఒకటికి చెందిన పేర్లే. బాగా వినండి, నేను అర్థం కానీ గందరగోళం ఏం చెప్పను. ఈ 39 వీడు సువార్త చెప్తానని కూర్చోబెట్టి ఇవన్నీ చదువుతాడు ఏంది అనుకోవాకండి, ఒక విషయం చూసే అందుకని చెప్తున్నా. వేద గ్రంథములు ఒక వ్యక్తిని ఎక్స్పోజ్ చేసే అందుకు. ఈయన ప్రజాపతిరివై విశ్వకర్మ అని చెప్పని దొరికింది ఇందులో నాకు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కనపడ్డ విశ్వకర్మకు వేదంలో చెప్పబడిన పేరు ప్రజాపతి. అగ్ని అన్నా ఆయనేనా? ఓహో, సూర్యుడన్నా ఆయనేనా? ఏది కనపడే సూర్యుడు కాదండో, వాయువు అన్నా ఆయనేనట. ప్రజాపతిర్ వాయు, ప్రజాపతిర్వై సూర్య ఉంది. కాబట్టి ఇన్ని పేర్లు కలిగిన ఈ ప్రజాపతి ఎవరు అని చెప్పని అన్వేషించాను. ఒక విచిత్రమైన సంగతి నాకు కనపడిందండి, ఏంటో చూద్దాం. ప్రజాపతిని విశ్వకర్మ అని చెప్పన్నాం కదా, ఆ తర్వాత ఫోటో పట్టింది చూడండి. ఈయనట సృష్టికర్త అట. నేను అనుకున్నాను చతుర్ముఖ బ్రహ్మ కదా సృష్టికర్త, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా తల్లిదండ్రులు చెప్పని నేను చదువుకున్న దానిలో విన్నాయి.
గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని అది చదవని. నాకు తెలిసి చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త అనుకున్నాం, కానీ కాదట. ఈ ప్రజాపతే సమస్తమును సృజించినటువంటి సృష్టికర్తట, ఈయన విశ్వకర్మట, విశ్వ నిర్మాణకుడట. చూడండి, నేను పురాణాలు కాదండి వేదం చూపిస్తున్నా. కొంతమందికి వేదం అట్టట్టు ఉంటుందో కూడా తెలియదు. అదిగో వేదం, ఋగ్వేద సంహిత 2వ భాగం, మీకు కూడా దొరుకుతుంది, మార్కెట్లో తెచ్చుకొని చదువుకోవచ్చు. విశ్వకర్మ శరీరములను సృష్టించువాడు అనుపమ ధీరుడు, అతడు తొలుత జలములను కల్పించినవాడు, తదుపరి జలముల యందు కదలాడు, ద్యావా పృథ్వులను సృష్టించినవాడు. విశ్వకర్మ శరీరములను సృష్టించినవాడు క్రియేటర్ అట. సరే, అయితే ఏందంట, ఇంకా ఏముంది ఆయన గురించి చూద్దాం. చూడండి, విశ్వకర్మ గురించి ఇంకొక మాట కూడా రాసుందండి 337వ పేజీలో. అతడు అజుడు అంటే జన్మ లేనివాడు, జన్మరహితుడు. అతని నాభియందు బ్రహ్మాండము నిలిచినది, ఆ బ్రహ్మాండమునందు సకల ప్రాణులు ఉన్నవి. సకల భువనములను సృష్టించిన విశ్వకర్మను మీరెరుగరు. చూడండి, వేద ఋషులు ఘోషిస్తూ చెప్తున్నారు, సకల భువనములను సృజించినటువంటి విశ్వకర్మను మీరు ఎరుగరు, అది మీ బుద్ధికి అతనిని తెలుసుకుని శక్తి లేదన్నాడు. అజ్ఞానమును మంచు కప్పిన జనులు నానా కల్పనలు చేయుదురు, వారు ఇహభోగములకే యత్నింతురు, తాత్వికముగా ఆలోచించరు. ఏ కాడికి భూసంబంధమైన తపనే కానీ సృష్టికర్తను గుర్చిన జ్ఞానం పొందుకొని ఆ మహానుభావుడున్నటువంటి మోక్ష పదానికి చేరదామన్న అన్వేషణే లేదని ఆది ఋషులు ఆనాడే గుర్తిరిగి మీరు తెలుసుకోలేరాయన్న అన్నాడు. సరే, బాగుంది. ఇంతకీ ఈ ప్రజాపతి గురించి ఇంకేముందో చూద్దాం. ప్రజాపతి, విశ్వకర్మ, అగ్ని ఈ పేర్లన్నీ ఒకటే అని చెప్పా కదా. ఈ ప్రజాపతి యొక్క పేర్లలో ఒక పేరు అగ్ని. సరే, అగ్ని గురించి తర్వాత ఆలోచిద్దాం. ఒక్కసారి 31వ అధ్యాయం చూద్దాం. చూడండి, అక్కడ శుక్ల యజుర్వేద సంహిత. దేవతలు యజ్ఞమును విస్తరింపజేసినప్పుడు ప్రజాపతి పురుషనే ఆలంభ్య పశువుగా బంధించినప్పుడు, ప్రజాపతి అనేవాడు సృష్టికర్త, అతడే విశ్వకర్మ, అతడే అగ్ని. ఈయన ఆలంభ్య పశువుగా బంధింపబడ్డాడట, ఇతడు యజ్ఞమయ్యాడట. ఇది విచిత్రమైన పాయింట్ అండి. మీకేమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది, ఎంతమందికి అర్థమవుతుందో కొంచెం చేతులు ఎత్తండి. ఏమన్నా అర్థమవుతుందా, నిజంగా చెప్పండి. మనలో మనమాట స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. సరే, ప్రజాపతి ఆలంభ్య పశువుగా బంధించబడటం ఏమిటి, ఆయనతో దేవతలు యజ్ఞం చేయటం ఏమిటి, అసలు ఆయన పశువు అవ్వటం ఏమిటి అనేది ఒక డౌట్ నాకు. దేవతలందరేమో ఆయనకి మొక్కుతున్నారు, ఆయనేమో యజ్ఞ పశువై అందరి కొరకు యజ్ఞమయ్యాడని చెప్పని అందులో ఉంది. సరే, ఇంకొకటి చూద్దాం. ఈ ప్రజాపతి గారికి ఒక పేరు విశ్వకర్మ, మరో పేరు అగ్ని అన్నాను కదా. సరే, ఇప్పుడు అగ్నిని కూడా చూద్దాం. మొదటి నుంచి రా బాబు, చూస్తా ఉండండి, నేను స్టోరీ చెప్తా తర్వాత, మీరు రిఫరెన్స్ రాసుకోండి అంతే. కొంతమంది వేదాలలో ఉన్న విషయాలు మీకెందుకు, మీ బైబిల్ ఏదో మీరు చెప్పుకోండి, మా వేదాలతో మీకెందుకు అంటే, సృష్టికర్త అయిన దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయనను గూర్చినటువంటి సందేశము సత్యము అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొని రావటానికి అన్ని మతాలలోనూ ఏదో ఒక విధంగా ఆయనను గూర్చిన సమాచారాన్ని పంపిణీ చేశాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు క్రైస్తవులకే దేవుడు కాదు. కొంతమంది స్వాతిశయపూర్ణులైన క్రైస్తవ సోదరులు అంటున్నారు, నిజమైన దేవుడు మనకే దొరికాడు, ఇక మిగిలిన మత గ్రంథాలలో ఆయనను గూర్చిన సంగతి ఏమి ఉండదని మాట్లాడుతున్నా. ఏమండి, వేదాలలో యేసు అనే నామము లేదు, కానీ బైబిల్ గ్రంథములో యేసు చేసినటువంటి కార్యాలను జరిగించిన ఒక వ్యక్తి కనపడుతున్నాడు.
యేసును పోలిన ఒకడు కనపడుతున్నాడు, అతని పేరు ప్రజాపతి అనుంది. అట్లయితే ప్రజాపతులు చాలామంది ఉన్నారు కదంటే ఉన్నారు. దక్ష ప్రజాపతి ఉన్నాడు. బ్రహ్మల్లో కూడా చాలా బ్రహ్మలు ఉన్నారు. పులస్య బ్రహ్మ, విశ్వవసు బ్రహ్మ, రావణుడు కూడా బ్రహ్మే. రావణ బ్రహ్మ, మయ బ్రహ్మలు ఉన్నారు, చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు. ఈ బ్రహ్మలందరికీ కూడా అతీతంగా పరబ్రహ్మ ఉన్నాడు. పరబ్రహ్మ, బ్రహ్మ అనే పదాన్ని పురుష అంటారు. పురుష అంటే బ్రహ్మ అని. ఈ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ కాదండి, వేరు. ఈయన ఈయన పరబ్రహ్మ, అందరికీ టాపులో ఉన్నవాడు. ఎలాంటివాడు అంటే దేవతలను, దేవదూతలను, మానవులను అందరినీ సృష్టించిన అస్సలు కథానాయకుడు ఈయన. ఈయన అగ్ని అన్నారు. అగ్ని అంటే పొయ్యిలో మనం ముట్టించే అగ్ని, గ్యాస్ స్టవ్ అగ్ని కాదు. అగ్ని అనగానే ముందు అందరికి కనపడేది ఏంటంటే గ్యాస్ స్టవ్ అగ్ని, అగ్గిపుల్లు వేసి ముట్టిస్తే భగభగమండే అగ్ని అని. అగ్ని అనే పేరు కలిగిన వ్యక్తి. దేవుని గురించి లోకానికి పరిచయం చేయడానికి వేద ఋషులకు కొన్ని వస్తువులను పరిగణలోకి తీసుకున్నాడు. సృష్టింపబడినటువంటి వస్తువుల్ని, వాటిల్లో అగ్ని ఒకటి. అగ్నికి మీరు మైలంటిస్తారా? ఒకసారి నాకు చెప్పండి, పెద్దగా చెప్పాలి. అగ్నికి మురికి పట్టిస్తారా మీరు? నో, సమస్త కల్మషాన్ని కాల్చి దహిస్తుంది. కాబట్టి దేవుడు అగ్ని వంటి వాడు, ఆయనకు ఏ మలినము ఏ పాపము అంటదు, ఆయన పరిపూర్ణ పరిశుద్ధుడు అని చెప్పడానికి అగ్నిని ఎగ్జాంపుల్గా చూపిస్తే, ఆయన అగ్ని వంటి వాడు అన్న సంగతి వదిలిపెట్టి అగ్నికి దండం పెట్టడం మొదలుపెట్టి, గాలి లేని చోట ఎక్కడన్నా ఉందో ఒకసారి చెప్పండి నాకు. మానవ మనుగడ సాగుతున్న ప్రపంచంలో, గాలి లేని ప్రపంచం, గాలి లేకుండా మనుషులు బతుకుతున్నది ఎక్కడన్నా ఉందా? ఇండియాలో గాలి ఉంది, అమెరికాలో ఉందా లేదా చెప్పండి? ఉందా? అరే ఇండియాలో కదా గాలి ఉండేది, అమెరికాలో ఎట్టుందబ్బా? సరేలే, కానీ పాకిస్తాన్లో ఉందా గాలి? ఉంది, ఇప్పుడు సూపర్గా ఉంది. సరే, ఏ దేశంలోనన్నా చూడు గాలి ఉంది. వాయువు అని దేవుణ్ణి పిలిచారు. వాయువు అంటే గాలి, దేవుడు గాలి అని కాదు. గాలి ఎలాగ ప్రపంచం, మానవ జాతి, జీవకోటి బ్రతకటానికి సర్వవ్యాపకమై ఉన్నదో, దేవుడు అలాగ అంతటా సర్వాంతర్యామిగా ఉన్నాడు. దేవుని సర్వాంతర్యామి తత్వానికి గుర్తుగా గాలిని చూపించారు వేద ఋషులు. సూర్యుడు, దేవుణ్ణి సూర్యుడితో పోల్చారు. కనపడుతున్న సూర్యబింబం కాదు, దీన్ని చూపించి దేవుడు ఇలా ఉంటాడని చెప్పారు. ఎలానో తెలుసా? ఇక్కడ మనకి పొద్దు పొడుస్తుంది, ఇప్పుడు నైట్ అయింది కదా. అమెరికాలో ఇప్పుడు ఎట్టుంటుంది చెప్పండి? వాళ్ళకి నైట్ అయితే అదేంది, ఇక్కడ ఒక సూర్యుడు అక్కడ సూర్యుడు ఉండొచ్చుగా. లేదు లేదు, ఒక్క సూర్యుడే డ్యూటీ చేయాల. ఇక్కడ మనకి అదృశ్యమైతే వాళ్ళకి ప్రత్యక్షం అవుతాడు, వాళ్ళకి ప్రత్యక్షం అయితే మనకు అదృశ్యం అవుతాడు. ఈ ఒక్కడే, ఒక సూర్యబింబమే ప్రపంచమంతటికి వెలుగునివ్వాలి. అర్థమైందా? మన దగ్గరే ఆగిపోయాడు అనుకో, అమెరికా చీకట్లో ఉంటుంది. కాబట్టి లోకమంతటికీ వెలుగునిచ్చినట్లుగా ఒక సూర్యుడు ఎలాగ ఉన్నాడో, సర్వ విశ్వానికి నీతి సూర్యుడు కూడా అలానే ఉన్నాడు దేవుడు అని చూపించడానికి వేద ఋషులు సూర్యుణ్ణి, అగ్నిని, వాయువుని పోల్చారు. అంతేగాని అగ్ని అనగానే పొయ్యిలో అగ్ని, వాయువు అనగానే మనకు వీచే గాలి, సూర్యుడు అనగానే కనపడుతున్న సూర్యబింబం అని చెప్పని, సూర్యుడు అని చెప్పని అన్నందుకు సూర్య నమస్కారం చేస్తున్నారు. పోని లేదన్నా మంచిది, హెల్త్కు మంచిది. సూర్యకిరణాలు మన చర్మం మీద పడితే కొన్ని మంచి పనులు జరుగుతాయి, హెల్త్కు మంచిది. సూర్యుడు ఎలాగ లోకమంతటికి ఒక్కడే వెలుగునిస్తున్నాడు, దేవుడు కూడా లోకమంతటికి వెలుగై ఉన్నాడు. మనుషుల కార్యాలు చక్కబెట్టుకోవటానికి, మన స్థితిగతులు చూసుకోవటానికి ఆ సూర్యబింబం వెలుగు లేకపోతే మనకంత అంధకారమే. కాబట్టి దేవుని నీతి సూర్య ప్రకాశం మనకు లేకపోతే మన బ్రతుకు మనకు అర్థం కాదు. అది చెప్పటానికి మహానుభావులకు వేరే పోలిక లేక సూర్యుని పోల్చారు. కాబట్టి ఇప్పుడు దేవుడు అగ్ని అన్నాం, అంటే పొయ్యిలో అగ్నే. మరేంటి అగ్ని లాంటి వాడా? అలాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఏమన్నారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నం దేవుడని కాదు.
ఈ అన్నం తింటే మనం ఎలా జీవిస్తున్నామో శాశ్వతంగా మనం జీవించాలంటే ఆ పరబ్రహ్మాన్ని భుజించాలి అన్నాడు. పరబ్రహ్మాన్ని భుజించటమా? బ్రహ్మంగారి తత్వాల్లో కూడా ఉంది, పండు దేవాది పండు, ఆ పండు దొరికిన వారికి పండగై ఉండు, పండు దేవాదారి పండు. పరబ్రహ్మ ఆహారం అవుతాడట, ఆయన్ని స్వీకరించినట్లయితే ఇక మనకు నిత్య జీవం అట. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే ఈ అన్నం కాదు, ఈ అన్నం రెండు రోజులు ఉంచితే పాచిపోద్ది, మనమే వాసన తట్టుకోలేం. కానీ ఈ అన్నం మనకు ఎలా దేహానికి జీవాన్ని ఇస్తుందో, మన ఆత్మకు శాశ్వత జీవం ఇచ్చేది దేవుడు, ఆయనే మనకు ఆహారమై వస్తాడు అన్నాడు. శివాహారం యేసు ప్రభు నేనే అన్నాడు. బైబుల్ గ్రంథంలో 84వ కీర్తన 11వ వచనం మీరు చదివితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడని ఉంది. బైబుల్ గ్రంథం అపొస్తల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం చదివితే, పరిశుద్ధాత్మ వాయువు వలె బలముగా వీచు గాలి వంటి శబ్దం ఒకటి కలుగగా అనుంది. తర్వాత అక్కడ ప్రార్థన చేస్తున్న వాళ్ళందరి మీద ఆయన అగ్ని వలే, అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలుగా వారు పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలు మాట్లాడి దేవుని మహిమపరచిరి అని ఉంది. బైబుల్ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి యేసు కూడా, దేవుడు కూడా అగ్నితో పోల్చబడ్డాడు, గాలితో పోల్చబడ్డాడు, సూర్యునితో పోల్చబడ్డాడు. పోలికలు ఉన్నాయా లేవా వేదంలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు, ఒక్కసారి చూడండి. కొంపతీసి ఇది బైబుల్ అనుకునేరండో, బైబుల్ కాదు. ఫస్ట్ పేజీ చూపించున్నాను, 33వ అధ్యాయం. అసలు మన దేవతల సంఖ్యంతో చెప్పాడు అక్కడ, చూడండి ఒకసారి. అదిగో 7వ పాయింట్లో ఉంది, అండర్లైన్ చేశాను చూడండి. 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 మంది దేవతలట. ఈ 33 కోట్ల 33 లక్షల 33 వేల 333 మంది దేవతలు అగ్నినే అర్చింతురు అని ఉంది బైబిల్ వేదంలో. అగ్నినే అర్చింతురు అంటే ఆరాధిస్తారట. ఇందాక విశ్వకర్మను అందరు ఆరాధిస్తున్నారు చూడండి, అట్లాగే దేవతలంతా కలిసి అగ్నిని అర్చిస్తున్నారు అని ఉంది ఇందులో. అంటే అగ్నిని ఆరాధిస్తున్నారు. ఇంతకీ అగ్ని ఎవరో మళ్ళీ ఒక్కసారి చూద్దాం, పేజీ తిప్పండి జస్ట్ అంతే. పూర్వము అగ్నియే పశువై ఉండెను, దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు, అగ్ని భూలోకమును జయించినాడు, అగ్నియే భూమికి అధిపతి అయినాడు. అగ్ని అని చెప్పి ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాడు అతడు, డూ వాడుతున్నాడు పూలింగం. అంటే అతడు ఒక వ్యక్తి, అతని పేరు అగ్నిట, అతడు పశువు అయ్యాడట, దేవతలు అగ్ని పశువుతో యజ్ఞం చేశారట. యజ్ఞమైన అగ్ని అనే ఈ వ్యక్తి యజ్ఞమై మళ్ళా తిరిగి లేచి భూలోకమును జయించాడని రాసుంది అందులో. ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి, ఆ కింద లైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. వాయువు పశువై ఉండెను, దేవతలు వాయు పశువుతో యజ్ఞము చేసినారు అని చెప్పని వాయువు గురించి మాట్లాడతాడు. చూడండి నేను చెప్పే మాటలు అందులో ఉన్నాయో లేవో పక్క గమనించండి. వాయువు పశువై ఉండెను అంటే ఈ అగ్ని ఆయనే, వాయువు ఆయనే, సూర్యుడు. కింద కూడా చూడండి 3వ అండర్లైన్, సూర్యుడు పశువై ఉండెను, దేవతలు సూర్య పశువుతో యజ్ఞం చేసినారు. ఇప్పుడు నా అసలు పాయింట్కి వస్తున్నా, జాగ్రత్తగా వినండి. అగ్ని పశువు కావటం ఏమిటి, అసలు దేవతలంతా అగ్నికి ఆరాధన చేయటం ఏమిటి, ఆ అగ్ని యజ్ఞంలో ఆహుతి కావటం ఏమిటి, అగ్ని తిరిగి లేవటం ఏమిటి, అగ్ని జయించటం ఏమిటి? నాకు అర్థమైంది, ఇక్కడ చెప్పిన అగ్ని, వాయువు, సూర్యుడు, ప్రజాపతి, విశ్వకర్మ వీళ్ళంతా కలిపి ఒకడే, ఇంతమంది కాదు ఒకడే, ఆయనకి నీ పేర్లు. అంటే మన వాళ్ళకి అర్థమైద్దో కాదని వేద ఋషులు ఎంత గొప్పోళ్ళో చూడండి, మహానుభావులు. వేదాలు బ్రహ్మ ముఖోద్దిష్టాలు అని చెప్పని ఒక పక్క పొగుడుతూనే వేదాలను పట్టించుకోరు మన సహోదరులు. సృష్టికర్త అనుగ్రహించినటువంటి గొప్ప వాక్కులు అని చెప్పని ఒక పక్క ప్రశంసిస్తూనే వాటిని చదవరు, పట్టించుకోరు. కానీ వేదం చదివితే సత్యం బహిర్గతం అయింది,
వేదంలో చెప్పబడినటువంటి ఈ యజ్ఞ పురుషుడు ఎవరు అని అన్వేషించాను. ఈయన గురించి పురుష సూక్తంలో ఇలా ఉంది, ఒకసారి చూడండి. నేను చెప్పే అన్నీ కూడా ఎవిడెన్స్, ఒట్టిగా ఒట్టి మాటలు చెప్పట్లా. పురుష సూక్తం అదిగో మీకు చూపిస్తాడు ఒకసారి. పురుష సూక్తం అంటే ఎట్లా ఉంటుందో చూడండి. ఇది ఋగ్వేదం 10వ మండలం 9వ సూక్తం పురుష సూక్తం అంటారు. ఇది టీకా తాత్పర్యం కూడా వచ్చింది, చిన్న పుస్తకం ప్రింట్ చేశారు. అదిగో అది ఒకసారి పేజీ తిప్పితే, ఇది స్పీడ్ చేయాలి, టైం తక్కువ ఉంది. భగవంతుని త్యాగఫలంగా, దాన్ని జూమ్ చేసి చూపించు. భగవంతుని త్యాగఫలంగా అనే మాట చదవండి దయచేసి, దగ్గరకు తీసుకున్నానా. ఈ ప్రపంచము జీవులు ఆవిర్భవించాయని పురుష సూక్తం చెబుతుంది. నాకు అర్థం కాదు, భగవంతుడు త్యాగం చేయటం ఏమిటి సృష్టి చేయాలంటే? సరే దాన్ని ఒక పక్కన పెడతాం, జస్ట్ పేజీ తిప్పును ఆయన. చూడండి, సృష్టి సైతం ఇటువంటి మహాయజ్ఞం వల్లనే సంభవించింది. ఈ అక్షరాలు మీకు కనపడుతున్నాయా? కనపడుతున్నాయా? ఎంతమంది కనపడుతున్నాయి? చేతులు ఎత్తండి. సృష్టి సైతం ఇటువంటి మహాయజ్ఞం వల్లనే సంభవించింది అని భగవంతుడు తననే ఆహుతించుకొని ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రపంచాన్ని సృష్టించాలంటే భగవంతుడు త్యాగం చేయాలంట. ప్రపంచాన్ని సృష్టించాలంటే భగవంతుడు తనను తాను ఆహుతించుకోవటానికి ఇష్టపడాలంట. నేను చెప్పానా? బైబిల్ చెప్పిందా? కాదు, వేదము చెప్పింది. నేను మన సహోదరులను అడుగుతున్నాను, వేదం చెప్పినటువంటి ఈ మహానుభావుడు ఎవరు? యేసు కాదు అన్నాం, ఓకే, మరి ఎవరు అని నేను అడుగుతున్నాను. నేను అంటున్నాను ఈ వ్యక్తి యేసే అని. ఎందుకంటే 33,33,33,333 మంది దేవతలలో ఎవ్వరూ కూడా ఈ విధంగా యజ్ఞమై తిరిగి లేచినటువంటి దేవత కానీ దేవుడు కానీ మరొకరు కనబడరు. హైందవ సాహిత్యం అంతా వెతికి నాకు చూపించండి, నేను తప్పకుండా నేర్చుకుంటాను. నేనేం గర్విష్ఠిని కాదు, నేను మతోన్మాదిని అంతకన్నా కాదు, మతఛాందసవాదిని కాదు, సత్యప్రేమికుణ్ణి. ఎందుకంటే సత్యం నన్ను స్వతంత్రునిగా చేసింది, అందుకని సత్యం చెప్తున్నాను, సత్యాన్ని నమ్ముకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇందులో చెప్పబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఒకడా లేకపోతే అనేకులంటే ఒకడే నేను సాక్ష్యం ఇచ్చాను. అసలు ఆయన త్యాగం చేయటం ఎందుకు అవసరమైంది, ఆయన ఆహుతి కావటం ఎందుకు అవసరమైందంటే చెప్తా వినండి. ఈ సృష్టి ఏది లేనప్పుడు దేవుడు సృష్టి చేయాలనుకున్నాడట. సృష్టి చేయాలనుకుంటే దేవునికి ఒక ప్రశ్న తారసిల్లింది, నేను నా వంటి వ్యక్తులను తయారు చేస్తాను, నేను తయారు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఇచ్చిన, నేను ఇచ్చిన స్వేచ్ఛను బట్టి నాకు వ్యతిరేకమైన కార్యాలు చేసే అవకాశం ఉంది. స్వేచ్ఛనివ్వకుండా నియంతృత్వం చేసి వాళ్ళని కట్టడి చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎందుకంటే నేను ప్రేమస్వరూపిని కనుక నేను వారికి స్వేచ్ఛనిస్తాను, వారి నుంచి కూడా స్వేచ్ఛాయుతమైన ప్రేమను నేను కోరుకుంటాను. ఉదాహరణకి, ఈ అబ్బాయిని ఇక్కడ గన్ను పెట్టి నేను చెప్పిందంతా చేయించుకోవచ్చా లేదా? పెద్దగా చెప్పండి. ఇక్కడ గన్ను పెట్టి నేను చెప్పిన పనులన్నీ చేయించుకోవచ్చా లేదా? చేస్తాడా చేయడా చెప్పు. చేస్తావా? చేస్తా. ఎందుకు భయపడి? ఎందుకంటే సత్యం సంపెత్తాడు ఏమో లేదు. అది ప్రాణభయంతో చెప్పిందల్లా చేస్తాడు, ఏం చెప్తే అది చేస్తాడు కదా. దాన్ని ఏమంటారంటే నియంతృత్వం అంటారు, నియంత విధానం అది. నేను చెప్పినవన్నీ చేస్తున్నాడు, కణత మీద గన్ను ఉంది, ఇతనికి నేనంటే ఎంత ప్రేమో అని నేను చెప్పుకున్నాను అనుకో, మీకు అది పెద్ద జోకా కాదా? నేను ఏ గన్నులు పెట్టకుండా అతనికి స్వేచ్ఛనిచ్చి అతనికై అతను వచ్చి నన్ను, నా మంచితనాన్ని తెలుసుకుని నన్ను ప్రేమించాడు అనుకో, అది నిజమైన ప్రేమ. దేవుడు ఎప్పుడు బలవంత ప్రేమలు ఇష్టపడడు. స్వచ్ఛందంగా ఆయన మంచితనాన్ని తెలుసుకొని మనంతటా మనం ప్రేమించడానికి ఇష్టపడతాడు, కానీ భయపెట్టి గందరగోళం చేసి ప్రేమించమనే సైకో కాదు దేవుడు. ఈ మధ్య కొంతమంది యవనస్తులు ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావా లేదా అంటున్నారు. గొంతు మీద కత్తి పెట్టి లవ్ చేస్తావంటే ఏమంటుంది? ఇక
మరి పిచ్చోడు లవ్ చేయకపోవటం ఏంటి అయినా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేనే చెబుదాం అనుకుంటున్నాను, నువ్వే చెప్పావు, అసలు నీలాంటి వాడు దొరుకుతాడో నాకు, ముందు కత్తి తీ బాబు అంటుంది, కత్తి తీసి నాకు ఇంటికి చేరినాక ఇంకోటి కనపడిన కూడా కనపడదు, చేసుకో అట్టంటుండి చేసుకోవాలా, వాడికి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు గొంతు మీద కత్తి పెడతాడు, ఇక వాడితో సుఖం ఎక్కడ ఉంటుందండి. కానీ సైకో ప్రేమ, వాడు ప్రేమించకపోతే చంపేస్తున్నాడు. నేను చెప్తున్నాను, దేవుడు అలాంటివాడు కాదు. నీకు ఫ్రీడమ్ ఇస్తాడు, నువ్వు ఆయన మంచితనం తెలుసుకొని నీ అంతటా నువ్వు ఆయన్ని ప్రేమించేది ఇష్టపడతాడు. సృష్టికర్త ఆలోచించాడు, నేను దేవదూతలను చేస్తాను, మానవులను చేస్తాను, వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను, ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుని ఒకవేళ వాళ్ళు పాపం చేస్తే, అంటే నాకు వ్యతిరేకమైన పనులు చేస్తే, నా చేతులతో నేనే వాళ్ళని శిక్షించాల్సి వచ్చింది కదా. అసలు ఉనికిలో లేని వాళ్ళను తేవటం ఎందుకు, వాళ్ళకి స్వేచ్ఛనివ్వటం ఎందుకు, వాళ్ళు నాకు వ్యతిరేకమైన కార్యాలు చేయటం ఎందుకు, నేనే వాళ్ళని శిక్షించటం ఎందుకు, అసలు చేయకుండా ఉంటే పోలా, కరెక్టా కాదా మీరు చెప్పండి. అలాగని చెప్పని చేయలేదనుకో, ఆ ప్రేమస్వరూపి యొక్క ప్రేమకు అర్థం లేదు, ఆ ప్రేమను పంచుకునే అవకాశం లేదు. పొద్దంతా చాకరీ చేసి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మన నాన్న కాయలు అవి తీసుకొని వస్తాడు, లేకపోతే నువ్వైనా తమ్ముడు పొద్దంతా చాకరీ చేసి ఇంటికి పోయేటప్పుడు పిల్లలకి ఏం తీసుకెళ్తావు, కాయలు పళ్ళు తీసుకెళ్తావు కదా. తీసుకెళ్ళి ఇంటికి పోగానే భార్య వస్తుంది, కవర్ తీసుకుంటుంది, పిల్లలు వస్తారు, తల ఒక పండు తీసుకుంటారు, ఏ నాన్న తెచ్చాడు నాన్న తెచ్చాడు నాన్న తెచ్చాడు అంటే పొద్దున్న నుంచి చేసిన చాకరీ అంతా మర్చిపోతాడు. వాడు ఇంకోటి వాడు ఇంకోటి ఇంకోటి తీసుకురా ఇంకోటి తీసుకోండి ఇది తిని ఇంకోటి తింటాను అంటాడు అనుకో. సరే, ఒక్కొక్క కడుపాత్ర పిల్లలు ఉంటారు, తెచ్చినోడు ఒక కాయ కూడా ఉంచరు. కొంతమంది పిల్లలు ఏమో కాయలు తెచ్చిన నాన్నకు ముద్దు పెడతారు, ఒకడు ఉంటాడు దుండగుడు, ఒక సూపు చూస్తాడు ఆ కవర్కి వెళ్ళి దాన్ని లాక్కుంటాడు, ఇంకేమన్నా తెచ్చావా అంటాడు, అవి తినరా అంటే ఇయ్యనా అనిపోతాడు. వీడు ఒక దుండగుడు, పిల్లలు ఎట్టంటోళ్ళు కూడా ఉంటారు. సరే, వాడు ఎట్టపోయినా సరే పిల్ల జల్ల అంటూ ఉంటే, లేదా భార్య లేకపోతే తల్లి తండ్రి ఏదో ఒక ఆదరణ, ఏదో పలకరించుకోవడానికి, ప్రేమ పంచుకోవడానికి వ్యక్తి అంటూ ఉంటే బజార్ నుంచి కాయలు వస్తాయి. లేకపోతే అసలు ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎవరికి తీసుకెళ్ళాలి, తన ప్రేమను ఎవరికి పంచాలి, ఎదుటి ప్రేమను ఎలా ఆస్వాదించాలి, అవకాశమే లేదు కదా. తన ప్రేమని పంచుటకు, ఎదుటి వాళ్ళ ప్రేమను పొందుటకు పరమాత్మ కోరుకున్నాడు, అందుకే సృష్టి చేయాలనుకున్నాడు. అయితే ఈ చిక్కు సమస్య వచ్చింది ఏంటంటే, ఖచ్చితంగా మనం పాపం చేస్తామని ముందే తెలుసు ఆయనకి, ఇప్పుడు చేయాలా వద్దా అంటే ఒక ఆలోచన చేశాడప్పుడే, నేను బిడ్డల్ని సృష్టిస్తాను, ఒకవేళ వాళ్ళు నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ పాపానికి వచ్చే ప్రతిఫలం ఏదైనా ఉంటే ధర్మశాస్త్రం ప్రకారం అది నా బిడ్డల పక్షంగా నేనే నా మీద వేసుకొని భరిస్తాను. వారి పాపభారాన్ని వారి పాపం కొరకు చెల్లించాల్సిన వేళను నేను చెల్లించుట ద్వారా నా ప్రేమ ఎట్టిదో వారు తెలుసుకుని స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్లే పాపక్రియలు మానేసి నన్ను హత్తుకుంటారు, ఆ బిడ్డల్ని ఇదిగో నేను ఇప్పుడే చూసి ఉన్నాను అని జగత్తు పునాది వెయ్యబడక ముందే మనందరినీ చూశాడండి ఆయన. షాలేమును చూశాడప్పుడే, కిరణ్ చూశాడప్పుడే, సాల్మాన్ అన్నను చూశాడప్పుడే, అప్పుడే నేను ఇలాగ చేస్తే సాల్మాన్ రక్షించబడతాడు, దావీదు రక్షించబడతాడు, శామ్యుయేలు నన్ను ప్రేమిస్తాడు, డానియేలు నన్ను ప్రేమిస్తాడు, షాలోము నన్ను ప్రేమిస్తాడు, మిఖాయేలు నన్ను ప్రేమిస్తాడు, శ్రీను నన్ను ప్రేమిస్తాడు, తిమోతి నన్ను ప్రేమిస్తాడు, వీళ్ళంతా నా ప్రేమను గుర్తెరిగి స్వచ్ఛందంగా తమంతట తామే నా వైపు తిరుగుతారు, నా త్యాగం వాళ్ళకు అర్థమయ్యి వాళ్ళు నా వైపు తిరగటం ఇదిగో వాళ్ళను సృష్టింపక మునిపే వాళ్ళని నేను చూసి ఉన్నానని మనందరినీ చూసి మన కోసం చేశాడు ఇదంతా. ఇప్పుడు కొట్టు ఎవరి కోసం చేశాడు, మన కోసం. ఆయన ప్రయాస వట్టిదైందా కాల, అదే వేదం చెబుతుంది.
భగవంతుని త్యాగ ఫలంగా ప్రపంచము జీవులు ఆవిర్భవించాయి. చూపించగా ఏం త్యాగం అంటే మన పాప భారాన్ని ఎత్తుకోవడానికి సిద్ధపడాలి. మనం మొక్కిన దేవతలు ఆయనకి ఎందుకు నమస్కరిస్తున్నారో తెలుసా? ఆయనే దేవతల పాపాలు మానవుల పాపాలు అందరి పాపాల కొరకు యజ్ఞమైన ప్రజాపతి, యజ్ఞమైనటువంటి పురుషుడు. మనం ఆరాధించిన దేవతల జీవితాల్లో కూడా కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు ఏమండి. పురుషులైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ పురుషులు అన్న నేను పురుషుడిని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నేను రెండు చేతులు ఎత్తే ప్రాబ్లం లేదు. పురుషులైన అందరూ చేతులు ఎత్తేశారు, చాలా సంతోషం. అందరు పురుషులే మహానుభావులు. పురుషులేనా మీరు? పురుషులే. అందరికి మీసాలు గడ్డలు ఉన్నాయా? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములను జయించారా? కామకత్వాన్ని జయించారా? సరే పోనీ, క్రోధత్వాన్ని జయించారా? లోభాన్ని జయించారా? మోహాన్ని జయించారా? మదాన్ని జయించారా? మదం అంటే గర్వం, మత్సరాన్ని అంటే పక్కోడు ఎదుగుతుంటే ఏడవటం జయించారా? కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు జయించలేదు. కాబట్టి మీరు ఏమయ్యారంటే పురుషులయ్యారు. మనం ఆరాధించిన వారు కూడా అలానే ఉన్నారు గనక వారు మన వంటి పురుషులే. అయితే ఈ అరిషడ్ వర్గాలను జయించిన వాడు ఎవరో తెలుసా? పురుషోత్తముడు. పురుషోత్తముడు పురుషులందరికీ ఉత్తముడు. ఆయనే సృష్టికర్త, ఆయనే యజ్ఞ పురుషుడు, ఆయనే అగ్ని, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవేళ నేను చెప్తుంది ఇది సత్యం కాదు అని ఎవరైనా హైందవ సోదరులు అంటే నేనేమనను, మరి ఇందులో చెప్పబడినటువంటి ఈ వ్యక్తి ఎవరో నాకు కొంచెం ఒక పుస్తకం రాసిస్తే నేను చదువుకొని నేను వాటిని పంచుతా. ఎవరికో తెలుసా? క్రైస్తవ సంఘానికి పంచుతా. దేవునికి స్తోత్రం. ఇది భవిష్య మహాపురాణం. ఇందులో యేసుక్రీస్తుని గురించి స్పష్టంగా రాసుంది. ఇప్పుడు దాకా వేద సాక్ష్యం చెప్పాను, ఇప్పుడు పురాణ సాక్ష్యం. భవిష్య పురాణం అదుగా, అది భవిష్య పురాణం. పైన ఉంది చూడండి, పేరు భవిష్య మహాపురాణం అని. అందులో లోపల పేజీవి చూడండి జాగ్రత్తగా. ఆ పైన చూడండి, శాలివాహనుడు యేసు ప్రభు అనే మాటలు ఉన్నాయి. ఒకనాడు యుగపురుషుడునో శకపురుషుడునైన శాలివాహన చక్రవర్తి హిమగిరి శిఖరం మీదికి వెళ్ళాడు. అక్కడ హూణదేశ మధ్యంలో నున్న పర్వతంపై అతనికి ఒక సుందర పురుషుడు కనబడ్డాడు. అతని శరీరం గౌరవర్ణ కాంతులను ప్రసరింపజేస్తుంది. ఏమండి, అతన్ని చూడగానే అప్రయత్నంగా కలిగిన ప్రసన్న భావంతో చక్రవర్తి అడిగాడు, మహానుభావ మీరెవరు అని. అప్పుడు ఆయన అన్నాడు, నేను ఈశపుత్రుడను, అంటే దైవకుమారుడను, కుమారీ గర్భము నుండి ఉత్పన్నమైన వాడను, పెండ్లైన ఆమె శ్రీమతి, పెండ్లి కాని ఆమె కన్య కుమారి అంటారు. కుమారీ గర్భము నుండి ఉత్పన్నమైన వాడను, నేను మ్లేచ్ఛ ధర్మ ప్రచారకుడను, సత్యవ్రతమందు స్థితుడను అని యేసు తను గూర్చి తాను చెప్పుకున్నాడని శాలివాహనుడు సాక్ష్యమిచ్చినట్టు భవిష్య పురాణంలో ఉంది. అసలు మా హైందవ సాహిత్యంలో మీ యేసు గురించి ఎందుకు ఉంటుందండి? బాబో మీదేదో మీరు చెప్పుకుంటారు నాయన అని చెప్పని మొత్తుకుంటున్నారు. నా బాధ ఏంటంటే, మన వాళ్ళ బాధ ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు కాడు సోదరా. ఆయన నిజమైన దేవుడు. ఆయన మీకు ముస్లిం సోదరులకి, క్రైస్తవ సోదరులకి, అందరికీ తన గురించి సమాచారం, ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు ఆయన. కొంచెం చూస్తే మీరు బతికిపోతారు, నరకం తప్పించుకొని పరలోకం వస్తారని మేము కొట్టుకుంటుంటే వాళ్ళేం మమ్మల్ని కొడతారు, తిడతారు, చంపుతామంటారు, ఏదేదో అంటారు. ఏమైనా సచ్చినా సరే సత్యం చెప్పే సత్తం. ప్రైజ్ ది లార్డ్. సరే పక్కన పెడదాం. మహానుభావులు, ఇది ప్రాచీన భారతదేశ చరిత్ర. దామోదర ధర్మానంద కోశంబి గారు రచించినటువంటి, రాసినటువంటిది. ఇందులో పేజీ తిప్పితే మీకు చూపిస్తాడు. అందులో యజ్ఞంలో ఎక్కువగా పశువుల బలులను ఇచ్చేవారని కూడా ఆనాడు వేద ఋషులు అట్ట చేశారని చెప్పని చరిత్ర చెప్తుంది.
ఇప్పటిదాకా నేను వేదము మరియు పురాణం యొక్క సాక్ష్యం చూపించాను. ఇప్పుడు మీకు యేసును గురించి మహానుభావులు ఏమని చెప్పారో చూపిస్తాను, చూడండి. నా చేతిలో ఉన్నటువంటి ఇదిగో ఈ పుస్తకం ప్రబోధ రత్నాకరం, అక్కడ వేస్తాడు చూడండి. ఇప్పటిదాకా వేదం యొక్క రిఫరెన్స్లు ఇచ్చాను, సత్యాన్వేషణ ఉంటే రాసుకుంటారని అనుకున్నాను. చాలామంది సుతారం చూస్తున్నారని అర్థమైంది నాకు. దయచేసి కొంచెం రాసుకోవటానికి ట్రై చేయండి, రిఫరెన్స్ కోడ్ చేసుకోండి. చూడండి ప్రబోధ రత్నాకరం, అదిగో స్వామి వివేకానంద గారి యొక్క ప్రబోధాలు అందులో ఉన్నాయి. ఆ మహానుభావుడు యేసుని గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడో చూడండి. యేసు పరాయి మత దేవుడు, యేసు మన దేవుడు కాదు, మనదంతా వేరే మతం, మనది గొప్ప మతం అంటున్నారు కదా, ఆ సంగతి స్వామి వివేకానందుడికి తెలియదా? ఆయన అంటున్నాడు ప్రబోధ రత్నాకరం మొదటి పేజీలోనే ఈ మాట రాస్తుంది చూడండి. ఆదిలో శబ్దం ఉండింది, అది దేవుని వద్ద నుండింది, అది శబ్దమే దేవుడు. కాబట్టి హైందవులు దీన్ని బ్రహ్మస్వరూపమని మాయా అని చెబుతారు. చూడండి బ్రహ్మాన్నో మనం తెలుసుకోలేము, పరమపితను మనం తెలుసుకో జాలము, పరమపుత్రుని మాత్రమే తెలుసుకోగలం. మానవ రూపంలోనే క్రైస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలమని చెప్పని అందులో ఉంది. ఒకసారి చూడండి నేను చెప్పింది అందులో ఉందో లేదో. ఎందుకంటే ఇవన్నీ చెబుతారండి కల్లబొల్లి మాటలు, ఎన్నో ఉన్నాయంటావా అంటారు. ఇదిగో బాబు సాక్ష్యం. మహానుభావులు, సంఘ సంస్కర్తలు వారు ఇచ్చిన స్టేట్మెంట్ యేసును గురించి, పరమ పితను మనం చేరాలి అంటే పరమ పుత్రుని ద్వారానే మానవ రూపంలో క్రీస్తు ద్వారా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం అంటే, ఈ అబ్బాయి మంచి పనోడండి, ఈ అబ్బాయి ద్వారా మాత్రమే నేను అనుకున్న పాట పాడించగలను అని నేను అంటే ఇంకా మిగిలిన వాళ్ళ వల్ల కొంచెం పెద్దగా చెబితే అనేగా, ఈ అబ్బాయి ద్వారా మాత్రమే జరుగుతుంది అంటే మిగిలిన వాళ్ళ వల్ల. ఇప్పుడు వివేకానందుడు ఏం చెప్పాడు ఒకసారి మళ్ళీ చూడండి, ఒకసారి చదవండి. మానవ రూపంలోనే క్రైస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం అంటే ఇక ఏ మార్గంలో ప్రయాణం చేసినా వట్టిదే అని స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడు. చప్పట్లు కొట్టాలనిపించట్లేదా మీకు? సత్యం చెప్తున్నాను చూడండి. తర్వాత స్వామి వివేకానందుడు ఏం మాట్లాడుతున్నాడు రెండవ సాక్ష్యం చూడండి. లోకుల పాపమును యేసు హరిస్తున్నాడని చెప్పి చెప్పాడు చూడండి. చూడండి పరిపూర్ణలం అవ్వటానికి మార్గము క్రీస్తు మనకు చూపుతాడన్నాడు. బాబా బాబా ఏం స్టేట్మెంట్ చూడండి. నువ్వు సంపూర్ణ దైవత్వాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆ రూట్ యేసు మాత్రమే చూపిస్తాడు, ఇక ఏ విధంగా తిప్పలు పడ్డా ఒట్టిదే అంటున్నాడు. ఉంది చూడండి మూడవ మాట. ఫస్ట్ మాట చెప్పాడు యేసు ద్వారా మాత్రమే మనం సృష్టికర్తను గాంచగలం. రెండోది చెప్పాడు యేసు లోకుల పాపాన్ని హరిస్తున్నాడు. మూడోది చెప్తున్నాడు ఆయనలో ఎలాంటి అపరిపూర్ణత లేదు, ఆయన అన్నిటినీ జయించినవాడు, పరిపూర్ణ పరిశుద్ధుడు అని. నజరేయుడు యేసును గురించి మహానుభావుడు స్వామి వివేకానందుల వారు ఎలుగెత్తిచ్చిన సాక్ష్యం అది. నేనేదో నా నోటి మాటలు చెప్తే తప్పవుతుంది. నేను కోరుకుంటున్నది ఏంటంటే నా సహోదరి సహోదరులు అందరూ, హైందవులు మంచోళ్ళే, ముస్లింలు మంచోళ్ళే, దేవుడు క్రైస్తవులకే స్పెషల్ కాదు. అపొస్తల కార్యం 10:34 ఇలాగుంది, చదువు ఒక్కసారి. దేవుడు పక్షపాతి కాడు అని నిజంగా గ్రహించాను. ప్రతి జనములోనూ చూడండి, హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, అరబ్బు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. లేరా వేరే మతాలలో నీతిమంతులు, లేరా వేరే మతాలలో సత్యాన్వేషకులు. వేద ఋషులు క్రీస్తు పూర్వం 2000 నాడు, అంటే దాదాపు 4000 క్రితం, ఆ మహానుభావులు చెట్ల కింద పుట్టల మొలిచిన దాకా తపస్సులు చేసి ప్రత్యక్షతలు పొందుకొని ఆ మహానుభావుని గూర్చిన కొన్ని నిరూపణలు, కొన్ని పోలికలు
అప్పటికి యేసు నామం బయలుపరచబడలేదు గనుక ఆ యేసును గురించిన కొన్ని పోలికలు ఇందులో ఉన్నాయని చూపిస్తున్నారు. వారికి ఎవరు చెప్పారు ఈ సంగతి? రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదన్న సంగతి వాళ్ళకి ఎవరు చెప్పారు? పరమాత్మయే బయలుపరిచి ఉండాలి, లేదా వారి పితరులైనా చెప్పు ఉండాలి. అందుకే వారి సత్యాన్ని గ్రంథంలో తెలియజేశారు. నేను చెప్తుంది ఏంటంటే, నేను మతం మారలేదండి, నేను మతం మారలేదు. నేను అంతవరకు చేసినటువంటి దేవీ దేవతలను కూడా నేను తిట్టట్లా. వాళ్ళు ఎవరో తెలుసుకున్న వాళ్ళు 33,33,33,333 మంది దేవతలు. వాళ్ళంతా కూడా అరిషడ్ వర్గాలకు బానిసలు అయిపోయారు, నీలాంటి నాలాంటి సాధారణ వ్యక్తులని నాకు అర్థమైంది. వీళ్ళందరూ కలిసి ఎవరిని అర్చిస్తున్నారో, ఎవరిని ఆరాధిస్తున్నారో, ఆ అగ్నిని ఇప్పుడు నేను పట్టుకున్నాను. అది ఇది వాస్తవం. ఎవిడెన్స్ చూయించి మాట్లాడాను. సత్యం చూపించకుండా మాట్లాడితే నేను అబద్ధీకుండా అవుతాను, ఆ అవసరం నాకు లేదు. స్వామి వివేకానందులు వారు మహానుభావుడు, జీవిత చరిత్ర ఏమన్నాడో తెలుసా? అదిగో అది చరిత్ర. ఆ పుస్తకంలో చెప్తున్నాడు మహానుభావుడు ఎంత బంగారు మాట అన్నాడో చూడండి. సంఘ సంస్కర్తలు, జ్ఞానుల మాట యేసును గురించి. ఈయన ఎవరండి? ఈయన క్రైస్తవుడా, అన్యుడా, లేకపోతే ఎవరండి ఈయన? మన భారతీయుడు, మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘనుడు స్వామి వివేకానందుల వారు. ఆయన ఒరిజినల్ హిందూ. కానీ ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? అది మనస్తత్వం, వ్యక్తిత్వం. అంటే ఆనాడు యేసు పాదాలు పాపాత్రులైన స్త్రీ తన కన్నీళ్లతో కడిగింది. ఒకవేళ యేసు ఉన్న టైంలో, ఆయన భూమి మీద మానవ శరీరంతో ఉన్న టైంలో నేను ఆయన ఉన్న ప్రాంతంలో ఉంటే, కన్నీటితో కాదు నా హృదయ రుధిరంతో కదా కడిగి ఉండేవాడిని అన్నాడట. నా గుండెలోని రక్తముతో కడిగేవాడిని అన్నాడట. రామకృష్ణ పరమహంస అనే మహానుభావుడు, వివేకానందుల వారి గురువు, ఆయన కూడా బైబిల్ చదివించుకుని బైబిల్లో ఉన్నటువంటి యేసు సాక్షాత్కారం పొందినట్టు ఇదిగో నేను చూపిస్తున్నాను. చూడండి, స్వామి వివేకానంద యొక్క గురువు గారు రామకృష్ణ పరమహంస రెడీ చేసిన అది చూడండి, చూపిస్తున్నాడు. ఆ పేజీ నెంబర్ రాసుకోండి. యేసు ప్రభుని గురించి ఏం చెప్పారో అందులో రాసుంది. తర్వాత ముస్లిం సోదరులు ఆరాధ్య గ్రంథంగా భావిస్తున్నటువంటి ఖురాన్ షరీఫ్ను గురించి కూడా పరిశోధన చేశాను. అమ్మో ఇప్పుడు ఇందులో ఎంతసేపు చెబుతాడు అనుకోవాకండి, ముచ్చటగా 3 మాటలే. ఇప్పటిదాకా నేను వేద ఋషులు ఏం చెప్పారు, తర్వాత సంఘ సంస్కర్తలు ఏం చెప్పారు అనే సంగతిని మీకు చూపించాను. వాళ్ళందరూ చెప్పినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైన యేసు క్రీస్తు. ఈ సత్యం ప్రపంచ ప్రజలలో 60% మందికి అర్థమైంది. దేవుని సత్యం తెలుసుకొని దానికి లోబడి నడుచుకుంటే, ఆ సత్యస్వరూపైన దేవుణ్ణి హత్తుకుంటే, ఆయనకు విధేయత చూపితే, బ్రతుకులో మనశ్శాంతి, బానిస సంఖ్యలలో నుంచి విడుదల, మనకు నిత్య జీవం లభిస్తాయండి. అందుకని చెప్తున్నాను నేను. ఖురాన్ షరీఫ్లో ఈసా కన్యకు పుట్టాడని రాసుంది, కన్యకు పుట్టాడని రాసుంది. అందులోనే ఈసా పక్షి ఆకారం గల ఒక బొమ్మని మట్టితో చేసి దానిలో జీవం ఊది ఎగరవేస్తే అది పక్షిలా ఎగిరిపోయింది అని చెప్పని రాస్తుంది ఖురాన్లో. ఖురాన్ గ్రంథం యేసు పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇస్తుంది. సురా మరియంలో యేసు క్రీస్తు, కొంతమంది ముస్లిం సోదరులు అంటున్నారు యేసు ప్రభు సిలువలో చనిపోలేదు అని. నన్ను యేసు సిలువలో చనిపోయాడని ఖురాన్ గ్రంథంలోనే ఉంది. సురా మరియంలో యేసు ప్రభు పుట్టినప్పుడు అది చూడండి, అండర్లైన్ మీ ముందుకు వచ్చింది, ఆ అక్షరాలు ఒకసారి చదవటానికి ట్రై చేయండి. మరియమ్మను చూసి ఆమె బంధువులు వచ్చి అరుస్తారు, ఏమమ్మా వివాహం కాలేదు, ఎలా నువ్వు గర్భం దాల్చావు, ఎలా బిడ్డని కన్నావు, ఇంత పాపిష్టి పని ఎందుకు చేసావమ్మా మరియమ్మ అని అడిగారట. నీ తల్లిదండ్రులు కూడా చాలా మంచోళ్ళు, వాళ్ళ కడుపున చెడబుట్టావు కదమ్మా, ఎందుకు ఇంత పని చేసావని చెప్పని వాళ్ళు బాధపడితే, మరియ ఏమీ చెప్పలేక ఉయ్యాలలో ఉన్న యేసు వైపు చూపించిందట. అప్పుడు వారు యేసు దగ్గరకు వచ్చి, ఉయ్యాలో నీ పసిబాలుడు ఏం సమాధానం చెప్తాడు మాకంటే, ఆయన పలికాడట, ఉయ్యాల్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డ మాట్లాడాడట. ఏమనో తెలుసా, నేను చనిపోయే రోజు, తిరిగి లేపబడే రోజు నాకు శాంతి కలుగుతుంది గాక అన్నాడట.
ముస్లిం సోదరులు అంటారు యేసు సిలువలో చనిపోలేదు అని. యేసు ప్రవక్తా కాదా అంటే యేసు ప్రవక్త అని మేము ఒప్పుకుంటాం అన్నారు. ప్రవక్త అబద్ధాలు ప్రవచిస్తాడా? యేసు స్పష్టంగా చెప్పాడు ఏమని అంటే, నేను పుట్టినరోజు ఉందా అక్కడ రిఫరెన్సు, అలాగే నేను మరణించే రోజు పాపుల కొరకు, అలాగే తిరిగి బ్రతికింపబడే రోజు శాంతి కలుగుతుంది.